అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక ఒక మాసకర్ ఒక పెద్ద ఎత్తున మారణకాండ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడుండే అధికార రాజకీయ పార్టీ కానీ లేదా ప్రభుత్వం వాళ్ళ కన్సెంట్ లేకుండా ఇది జరగదు. అంటే మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణ కమిషన్ ముంబై రైట్స్లో అదే చెప్పింది, రైట్. గుజరాత్లో అక్కడున్న నరేంద్ర మోడీ, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, రైట్, మానవ విఆర్ కృష్ణయ్యర్ వీళ్ళు వేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ కూడా అదే చెప్పింది. సో కానీ ఇక్కడ మరి ఆ కుట్రదారులను కూడా మరి శిక్షించబడలేదు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం ఏమాత్రం లేకుండా అంత పెద్ద ఎత్తున ఊచకోత జరగడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అది కుట్రదారులు ఎవరున్నా, దాని వెనకాలు ఎవరున్నా, ప్రణాళికలు ఎవరు రచించినా అందరూ దానికి బాధ్యులే, అందరూ శిక్షార్హులే. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, రైట్, ఆదివాసీలకి కొన్ని హక్కులు కల్పిస్తుంది అటవీ భూముల మీద. అయితే ఇప్పుడు ఇప్పుడున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ 5వ షెడ్యూల్ను 6వ షెడ్యూల్ను ఉల్లంఘించి కొన్ని లక్షల ఎకరాల, రైట్, అటవీ భూమిని పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేస్తుంది. సో ఇట్లాంటి దశలో కోర్టులు బాధ్యత ఏంటంటారు? మీకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సమత అనేటువంటి ఒక సంస్థ ఉండేది, మీకు జ్ఞాపకం ఉందో లేదు. ఆ సమత కేసులో తీర్పు చెప్పడం జరిగింది. షెడ్యూల్డ్ ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి భూములు, ఖనిజ సంపద, వనరులు అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు. వాటిని ఒకవేళ ఉపయోగించే ప్రక్రియ ఏదైనా ఉన్నా అది కేవలం అక్కడ ఉండేటువంటి ప్రజల ద్వారానే జరగాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆ తీర్పును కొంత తూట్టుబడడం జరిగింది. దాని పర్యవసానమే ఇవాళ జార్ఖండ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, నందిగ్రామ్లో కానీ, ఇంకా కొన్ని వెస్ట్ బెంగాల్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కానీ, బీహార్లో కొన్ని ప్రాంతాల్లో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు ఈ అంటే ఈ కులవాదం కానీ లేదంటే ఈ ఫ్యూడల్ వ్యవస్థ భావనలు కానీ న్యాయ వ్యవస్థ మీద ఎట్లా ఉన్నాయి? అలాగే న్యాయ వ్యవస్థలో ఒక అవినీతి ప్రభావం కూడా ఎట్లా అనిపిస్తుంది మీరు? న్యాయ వ్యవస్థలో అసలు అవినీతి అనేది లేనే లేదు అని చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ దేశంలో ఉండేటువంటి మిగతా వ్యవస్థలతో మీరు ఒకవేళ పోల్చుకుంటే న్యాయ వ్యవస్థలో అది కూడా కింద ఉన్నటువంటి కోర్టులలో, న్యాయస్థానాల్లో అక్కడక్కడ కొన్ని సంఘటనలు, అక్కడక్కడ కొంత అవినీతి చోటు చేసుకున్నటువంటి మాట మాత్రం వాస్తవము. దాన్ని నిరోధించడానికి, దాన్ని అరికట్టడానికి హైకోర్టులు, సుప్రీంకోర్టు విశేషమైనటువంటి కృషి చేస్తున్న మాట మాత్రం కూడా వాస్తవం. అంటే మీరు మీ ఒక సుదీర్ఘమైన కాలం, రైట్, న్యాయ వ్యవస్థలో మీరు పనిచేశారు కాబట్టి, అయితే సామాన్యులకి దానిలో చాలా సవాళ్ళు కూడా మీరు చూసే ఉంటారు. సామాన్యులకి న్యాయం జరగడానికి న్యాయ వ్యవస్థలో మీరు ఎలాంటి ఈ ఆచరణాత్మక సంస్కరణను సూచిస్తారు? ఇది చాలా కఠినమైన సమస్య, ప్రశ్న మీరు వేసింది. ఎందుకొరకంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థను సమూలంగా ఏదో మార్పు చేసి ఇంకో వ్యవస్థను తీసుకొని వస్తే మీరు అనుకున్నటువంటి ఆశయం సిద్ధిస్తుంది అని చెప్పి అనుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం. అయితే ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలోనే న్యాయం జరగదు అని చెప్పి అనుకోవడానికి కూడా వీలు లేదు. దీంట్లో రెండు ముఖ్య విషయాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులతో పాటు.
మీరు ఉన్నత న్యాయస్థానాల్లో వ్యక్తులను నియమించేటప్పుడు అతను అంటే ఆ వ్యక్తి న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు అతని తీరుతెన్నులు ఏమిటి, ఆలోచన విధానం ఏమిటి, ఆదేశిక సూత్రాల పట్ల అతని వైఖరి ఏమిటి అని తెలుసుకొని మీరు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఒకవేళ నిర్ణయాలు చేస్తే చాలా వరకు మీరు అనుకున్నటువంటి సమస్య ఇప్పుడున్న వ్యవస్థలోనే ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తుల ద్వారానే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఉదాహరణకు ఈ మధ్యన వచ్చినటువంటి తీర్పులు చూడండి. 2G కేసులో సుప్రీంకోర్టు ఒకవేళ పట్టించుకోకపోతే, ఆ న్యాయమూర్తులు ఎవరి దగ్గర అయితే ఆ కేసు వచ్చిందో వాళ్ళు ఒకవేళ పట్టించుకోదలుచుకోకపోతే కొన్ని లక్షల కోట్ల కుంభకోణం వెలుగులోకి రాకుండా పోయేది. అట్లాగే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అపాయింట్మెంట్లో సుప్రీంకోర్టు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. జస్టిస్ కపాడియా మొన్ననే రీసెంట్లీ లేట్ ది ఆఫీస్ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ అని ఒక డాక్టరీని ప్రపౌండ్ చేసిండే. అంటే నీకు ఇంటిగ్రిటీ లేకపోతే ఇన్స్టిట్యూషన్కి ఇంటిగ్రిటీ ఉండదు. ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇస్ పారమౌంట్ ఇంపార్టెన్స్. ఇట్లా ఉంటుంది, సివిసికి అధికారాలు ఉంటే లాభం లేదు. అది ఆ ఇన్స్టిట్యూషన్కి ఇంటిగ్రిటీ ఉండాలి. ఆ ప్రాతిపదికన సివిసి నియామకం కొట్టేయడం జరిగింది. అట్లాగే గుజరాత్ రైట్ విషయంలో జరిగింది, అట్లాగే సల్వజుడంలో జరిగింది, అట్లాగే దేశంలో ఉండేటువంటి బ్లాక్ మనీని అనర్త్ చేయమని చెప్పి ఎక్కడుంది, విదేశాలకు ఎట తరలిపోయిందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి నిజ నిర్ధారణ చేయమని చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొన్ని అధికార బంధనాలు కానీ కట్టుబాట్లు కానీ కొన్ని దాటి ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి రైతు కొంత జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని మీరు కొన్ని కీలకమైన కోర్టు తీర్పుల్లో భాగమైనారు. అంటే బెంచ్ మీద ఉండి అక్కడ వాదనలు ప్రతివాదనలు అంటే అనుభవాలు అనేవి చాలా ముఖ్యమైనవి. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సాల్వజుడం పేరుతో రైట్ ప్రైవేటు సాయుధ ముఠాలపైన నడుపుతూ ఉందని చెప్పి నందిని సుందర్ అలాగే రామచంద్ర గుహ అగ్నివేష్ వీళ్ళందరూ ఒక సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈఎస్ శర్మ వేశారు. అయితే ఈ కేసులో మీరు సుదర్శన్ రెడ్డి గారు మీరు తాత సుందర్ సింగ్ నిస్సార్ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జరిగిన వాద ప్రతివాదనలు అంటే కోర్టు తీర్పు ఉందనుకోండి, అయితే మీరు దాదాపు 2006లోనే ఇప్పుడు మొదలైనట్టు కదా కేసు, 2011 వరకు సుదీర్ఘ కాలం, 2004లోనో 2005లోనో మొదలైంది అది. అసలు అది ఎక్కడో పడింది అది. అది ఎందుకో ఈ మొన్న రిటైర్ అయిన ప్రధాన న్యాయమూర్తి గారు, ఆయన ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత కొన్ని కేసులు తీసుకొచ్చి చాలా రోజుల నుంచి అంటే ఇవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి కేసులు ఇవి, ఎందుకో ఇవి చాలా రోజుల నుంచి ఇక్కడో అక్కడనో సరిగ్గా వాటిని ఎవరు చూడనట్టున్నారని చెప్పి కొన్ని కేసులు వాటిని వివిధ బెంచ్ల ముందర వేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ నల్లధనానికి సంబంధించినటువంటి కేసు, ఈ సల్వాజుడంకు సంబంధించినటువంటి కేసు నా దగ్గర రావడం జరిగింది. నా దగ్గర వచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు, దాంట్లో విందాం అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం దీంట్లో.